హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఐ డ్రీమ్ నేను మీ యాంకర్ తీరు మనం బిగ్ బాస్ గురించి మాట్లాడుకుందాం బిగ్ బాస్లో అయితే ఈ వీక్ కొత్త కెప్టెన్గా ప్రియాంక అవతరించింది దాదాపు చూస్తే కనుక ఆ టాస్క్లో హౌస్ మొత్తం కూడా కలిసి ప్రియాంకని సపోర్ట్ చేసి గెలిపించుకున్నట్టుగా అనిపించింది అమర్ని ఎక్కువ టార్గెట్ చేశారనే ఒక ఫీలింగ్ కూడా కలిగింది ఎందుకంటే ఎవరైతే ప్రియాంకని బాల్స్ ఆమె టవర్ వైపు త్రో చేస్తున్నారో ఎంత త్రో చేసినా కూడా అంటే ఆమె ఆ టవర్ని పడగొట్టాలని కానీ లేకపోతే ఆ బ్రిక్స్ అనేవి పడగొట్టాలని ఉద్దేశంతో కొట్టినట్టు ఎక్కడ కనపడలేదు అశ్విని ప్రియాంక కొట్టింది అమర్దీప్ కొట్టింది కానీ పాపం ఇద్దరు కొట్టినా కూడా వాళ్ళ బ్రిక్స్ పడకూడదని చాలా సుకుమారంగా సున్నితంగానే కొట్టింది అశ్విని అయితే అయితే ఇక్కడ మనం మామూలుగా వీళ్ళిద్దరు ప్రియాంక వర్షెస్ అమర్దీప్ అనంగానే ఫైనల్ స్టేజ్కి రాగానే కూడా అందరిలో ఒక క్వశ్చన్ అయితే వచ్చింది ఏంటంటే గౌతమ్ ఎవరికి సపోర్ట్ చేస్తాడు శోభ ఎవరికి సపోర్ట్ చేస్తుంది అర్జున్ ఎవరికి సపోర్ట్ చేస్తాడు అని చెప్పి ఒక క్వశ్చన్ వచ్చింది అనమాట ఈ క్వశ్చన్కి సంబంధించి సమాధానం అయితే అందరూ క్లియర్గా చూశారు అదేంటంటే గౌతమ్ అయితే క్లియర్ కట్గా తన స్టాండ్ తీసుకున్నాడు ఏదైతే తన సిస్టర్ కాబట్టి నేను నా చెల్లిని నేను గెలిపించుకుంటాను అని చెప్పి తీసుకున్నాడు స్టాండ్ తీసుకున్నాడు అమర్కు కూడా పదే పదే అదే మాట చెప్పుకొని అనమాట ఇక్కడ అందరికి కూడా గౌతమ్ విషయంలో నచ్చుతుంది ఏంటంటే ఒక స్టాండ్ తీసుకుంటే ఆ స్టాండ్ మీద ఉంటున్నాడు తప్ప ఒప్ప అనే సంగతి తర్వాత నేను ఇది అనుకున్నాను నేను ఈ పాయింట్ మీద నేను నిలబడతాను అంటూ ఆ స్టాండ్ తీసుకొని నిలబడ్డాడు త్రూఅవుట్ అవుట్ ద టాస్క్ అనమాట మొత్తం టాస్క్ అయిపోయే వరకు కూడా అమరుది కానీ ప్రియాంకకి సంబంధించిన వరకు అయిపోయేంత వరకు కూడా నీకెందుకు నువ్వు వాడు నువ్వు డిఫెండ్ చేసుకో నేనైతే ప్రియాంక గెలవాలని నేను అనుకుంటున్నాను అందుకే నేను చేస్తున్నాను అని చెప్పి క్లియర్ కట్గా చెప్పాడు ఇంకోటి ఏంటంటే అర్జున్ ఎవరికి సపోర్ట్ చేస్తాడు అని చెప్పి అనుకున్నారనమాట అర్జున్ అయితే ఫిఫ్టీ ఫిఫ్టీ ఛాన్సెస్ లాగా కాసేపు ప్రియాంకకే కాసేపు అమర్కి వేశాడు కానీ అమర్కి వేస్తున్నప్పుడు మాత్రం ఎందుకు అర్జున్ బాగా కసితో కొట్టినట్టుగా కనిపించింది అనమాట అంటే ఖచ్చితంగా ఆ టవర్ పడగొట్టేయాల్సిందే అనే ఒక కసితో ఆడినట్లుగా అనిపించింది మరి అర్జున్ ఏ స్ట్రాటజీతో వచ్చాడో తెలియదు కానీ అమర్ని మాత్రం అడుగడుగున టార్గెట్ చేస్తున్నాడే ఒక ఫీలింగ్ అయితే కలుగుతూనే ఉంది ఇంకా శోభా శెట్టి అయితే పాపం నీకు ఈ సినిమాల్లో కనుక మనం బయట కనుక చెప్పినట్టు రెండు కళ్ళల్లో నీకు ఏ కన్నా ఎక్కువ అంటే ఏం చెప్పను నేను అన్న అంటారు కదా ఆ టైప్లో పాపం శోభ పరిస్థితి అయిపోయింది ఏం చేయాలో తెలియదు ఎవరిని సపోర్ట్ చేయాలో తెలియదు అయితే ఓ పక్కన చూస్తేనేమో ప్రియాంక మంచి ఫ్రెండు కొలీగు యాక్టర్ కాబట్టి కొలీగు అలాగే మంచి ఫ్రెండ్ ఓవైపు చూస్తేనేమో అమరు పోరాడి కొట్లాడి బోలేలాంటి వాళ్ళని కడుపులో గుద్ది మరీ నీకు కెప్టెన్సీ తీసుకొచ్చి ఇచ్చాడు అమరు మరి అమరున్నాడు ఏం చేయాలో తెలియలేదు కానీ శోభ అయితే మంచి నిర్ణయమే తీసుకుంది చివరికైతే అమరికే నా సపోర్ట్ అని చెప్పి ప్రియాంక టవర్ కొట్టడానికి ట్రై చేసింది అంటే మనస్ఫూర్తికి కొట్టలేదు కానీ కొట్టింది కానీ పాపం మధ్యలో భావోద్వేగానికి లోన్ ఏడ్చింది నాకు అసలు ఏం అర్థం కావట్లేదు అని చెప్పి పాపం కన్నీళ్ళు కూడా పెట్టుకుంది నిజానికి శోభ అంటే సందిగ్ధం ఆ ఒక సిచ్యువేషన్లో మంచి ఫ్రెండ్స్ అయినప్పుడు ఎవరైనా కానీ స్టేజ్కి అయితే వెళ్తారనమాట శోభ పరిస్థితి కూడా అలాగే అనిపించింది ఇంకా ఓవరాల్గా చూసుకున్నట్లయితే రతిక రథిక మాత్రం ప్రియాంకని సపోర్ట్ చేసినట్లే అనిపించింది ఎందుకు చేసింది అంటే అమర్ మీద అక్కస్ తీర్చుకోవడానికే చేసింది అని చెప్పి క్లియర్గా చెప్పొచ్చు ఎందుకంటే ఒక త్రీ వీక్స్ నుంచి పాస్ట్ త్రీ వీక్స్ నుంచి కూడా రతిక అమర్ చేసిన పనికి బాగా అంటే అమర్ మీన్స్ అమర్ యావర్ మధ్యలో ఒక గొడవ అయితే నడుస్తూ ఉంది నామినేషన్స్లో రథిక నువ్వు ఇట్లా అన్నావని చెప్పింది అని అమర్ నేను అనలేదు అని అయితే ఆ అమర్ యావర్ విషయంలో మాత్రం రతిక అయితే బాగా కొంచెం ఇరుకున పడింది మూడు వారాల నుంచి అరే ఎందుకు నేను అసలు ఇది అని చెప్పాను వెళ్తే ఎందుకు పెట్టుకున్నాను అన్నట్టుగా ఫీల్ అయింది ఆ అక్కస్ గేమ్ ఈ గేమ్లో తీర్చుకుందా అనమాట అమర్ సీరియస్ అవుతుంటే అమర్ ఇది గేమ్ మాత్రమే నువ్వు ఇది చేయొద్దు అని చెప్పి అడిగింది అయితే అమర్ స్టార్టింగ్లో బాగా డిప్రెషన్లోకి వెళ్ళినట్టుగా కనిపించింది బాధపడ్డాడు ఒక దగ్గర మాత్రం కొంచెం ఓవర్గా రియాక్ట్ అయ్యాడు అని అనిపించింది కానీ యాక్చువల్గా ఏమైందంటే అందరూ తనని టార్గెట్ చేస్తున్నారని ఒక కార్నర్ అయిపోయేసరికి అమర్ అలాగా ఎమోషనల్ అయిపోయి బస్ట్ అయిపోయాడనమాట అయితే కెప్టెన్గా అమర్ని ఓడించినా కానీ ఆడియన్స్కి మాత్రం దగ్గర చేశారు అనమాట మీరు ఎప్పుడు డైలాగ్ వింటూ ఉంటారు కదా వాళ్ళు కప్పు గెలిస్తే మనం హృదయాలు గెలిచాము అని చెప్పి అదే డైలాగ్ అమర్ విషయంలో క్లియర్ కట్గా కనిపించింది అనమాట ఏంటంటే అమర్ కెప్టెన్ కాలేకపోయాడు ప్రియాంక కెప్టెన్ అయింది కానీ ఆ ఎపిసోడ్ పరంగా చూసుకున్నట్టయితే ప్రియాంకకి వచ్చిన పాజిటివిటీ కంటే కూడా అమర్కి చాలా పాజిటివ్ అయింది ఆ ఎపిసోడ్ వాళ్ళందరూ కలిసి అమర్ని ఓడించారనే పేరు కానీ అమర్ని కప్పు దగ్గరికి అలాగే ఆడియన్స్కి బాగా దగ్గర చేశారనిపించింది ఇప్పటి వరకు జరిగిన ఆటను చూసుకున్నట్లయితే ఈ ఎపిసోడ్ అమర్ ఈ సీజన్ మొత్తంలో కూడా అమర్కి చాలా మంచి ఎపిసోడ్ చాలా పాజిటివ్ అయిన ఎపిసోడ్ ఎందుకంటే అతను బాధపడుతుంటే అతను అరుస్తుంటే నిస్సహాయ స్థితిలో ఉండి అమర్ ప్లీజ్ రాని బతిని ఆడుకుంటుంటే గౌతమ్ లాంటి వాళ్ళని కానీ అర్జున్ని కానీ లేకపోతే రతికాని కానీ భయపెట్టాడు బెదిరించాడు బతిమాలుకున్నాడు దన్నం పెట్టాడు కానీ ఎవ్వరు కూడా టాస్క్ టాస్కే ఇది టాస్క్ మనం ఇప్పుడు వాళ్ళు చేసిన తప్పు అని అనట్లేదు కానీ అమర్ని ఒక్కడనే టార్గెట్ చేశారని ఒక ఫీలింగ్ వల్ల వచ్చింది కానీ ఆడియన్స్కి మాత్రం బాగా కనెక్ట్ అయ్యాడు అమరు వాళ్ళందరికీ కూడా థ్యాంక్స్ చెప్పుకోవాలన్నమాట నిజానికి మధ్యలో పల్లవి ప్రశాంత్ కూడా అమర్కి సపోర్ట్ చేస్తూ వచ్చాడు అనమాట అన్న ఏడవకు ఆడు ఏడవకు ఆడు అని చెప్పి శోభ కూడా ఏడవద్దు నువ్వు ఫైట్ చేసి డిఫెండ్ చేసుకో అని చెప్పి చెప్పుకొచ్చింది మొత్తానికి ఆ ఎపిసోడ్లో మాత్రం కెప్టెన్గా ఓడిపోయినా కానీ అమరు ప్రేక్షకులకు చాలా దగ్గర అయ్యాడు చాలా బాగా ఆడాడు చాలా బాగా డిపెండ్ చేసుకున్నాడు సామ దాన వేద దండోపాయాలు అంటారు కదా అన్నిటినీ అప్లై చేశాడు కానీ ఓడిపోయాడు కానీ ప్రేక్షకులు మాత్రం చాలా బాగా దగ్గర అయ్యాడు తర్వాత ప్రియాంక కూడా వచ్చి మాట్లాడింది నా బదులు నువ్వు గెలిచినట్టుగా నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యు దాన్ని కానీ నేను గెలిచాననే ఆనందం నీ ముఖంలో కనపడలేదు నాకు అది మాత్రం నన్ను బాగా హట్ చేసింది అని చెప్పింది యాక్చువల్గా బాధపడడం తప్పలేదు కాకపోతే అమర్ ఏంటంటే టార్గెట్ అయ్యా నేను ఒక ఫీలింగ్లో కొంచెం దూరంగా ఉన్నాడు బిగ్ బాస్ కూడా అమర్ నువ్వు బాగా ఆడావు అని చెప్పి మెచ్చుకున్నాడు సుభాష్ అన్నాడు అంతా బాగుంది ఓవరాల్గా చూసుకున్నట్టయితే ఈ ఎపిసోడ్ మాత్రం అమర్కి చాలా పాజిటివ్ అయింది చాలా మంచి ఎపిసోడ్ అమర్కి ఇది అలాగే కెప్టెన్గా ఓడిపోయినా కానీ ప్రేక్షకులకైతే దగ్గర అయ్యాడు కప్పుకు కూడా దగ్గర అయ్యాడనే చెప్పాలి మరి అమర్ ఆట మీకు ఎలా అనిపించింది అమర్ ఆ కెప్టెన్గా ఓడిపోవటం పట్ల లేకపోతే ఆడియన్స్కి దగ్గర అవుతున్నాడని వస్తున్న కామెంట్స్ మీద మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి